దేశంలోనే నాలుగవ అతిపెద్ద మర్రి చెట్టు బెంగళూరులో ఎక్కడ ఉందో తెలుసా? బెంగళూరులో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఎంతో విశాలమైన ఈ మహావృక్షం నగరంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలో ఒకటి. ఈ చెట్టు చాలా కోతులకు నిలయంగా ఉంది. ఇక్కడ వందలాది వేళ్లు వేలాడుతూ కనిపిస్తాయి. సాధారణంగా మన ఊర్లో లేదా మనం వెళ్ళే అనేక పర్యాటక ప్రదేశాల్లో మర్రి చెట్టును చూస్తుంటాం. హిందువులు మర్రి చెట్టును బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసంగా కొలుస్తారు. పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత గల ఈ మర్రి చెట్ల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఆధునిక సాంకేతిక నగరమైన బెంగళూరులో ఉన్న ఓ మర్రి చెట్టు మాత్రం సాధారణ మర్రి చెట్లకు చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వాటన్నిటికంటే ఎంతో పెద్దది కాబట్టి. బిగ్ బనియన్ ట్రీ బెంగళూరులో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. పేరుకు తగినట్లే ఇది ఓ భారీ మర్రి చెట్టు. ఇది రామోహల్లి వద్ద ఉంది. ప్రముఖ పిక్నిక్ స్పాట్గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతానికి బెంగళూరు నుండి 28 కిలోమీటర్ల దూరం. కన్నడలో దీన్ని దొడ్డాలదామరా అని పిలుస్తారు. ఇది దాదాపు 3 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని చరిత్ర 400 సంవత్సరాలకు పైగా పురాతనమైంది. ఈ చెట్టు 250 మీటర్ల కంటే ఎక్కువ చుట్టుకొలత కలిగి ఉంటుంది. ఈ మర్రి చెట్టు భారతదేశంలోనే 4వ అత్యంత పురాతన మర్రి చెట్టుగా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. మొదటి 3 స్థానాల్లో ఉన్న మర్రి చెట్లలో మొదటిది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్లో, రెండవది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో, మూడవది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉన్నాయి. బెంగళూరులోని ఈ పెద్ద మర్రి చెట్టు వద్ద ఒక పురాతన మునీశ్వర దేవాలయం కూడా ఉంటుంది. ఈ చెట్టు వద్ద అధిక సంఖ్యలో కోతులు కనిపిస్తాయి. కాబట్టి సందర్శకులు తమ బ్యాగులు కెమెరాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం యొక్క హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈ అతిపెద్ద మర్రి చెట్టు యొక్క సంరక్షణ బాధ్యతలు చూసుకుంటుంది. ఈ మర్రి చెట్టు విస్తరించి ఉన్న ప్రాంతం చుట్టూ ఒక ఇనుప గ్రిల్ను ఏర్పాటు చేశారు. టూరిజం శాఖ ఈ అతిపెద్ద మర్రి చెట్టును వారసత్వ వృక్షంగా గుర్తించి ప్రముఖ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దింది. సందర్శకులు ఇక్కడ ఒక చక్కని ఆహ్లాదకరమైన సమయాన్ని గడపవచ్చు. ఈ చెట్టు వద్ద పర్యాటకులు కూర్చొని సద తీర్చుకునేందుకు వీలుగా రాతి బెంచీలు ఏర్పాటు చేశారు. ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ మర్రి చెట్టు ఉన్న ప్రదేశం యొక్క యజమాని చాలా సంవత్సరాల క్రితం దీన్ని ఇక్కడ గుర్తించాడు. దీనికి ముందు ఆ యజమానికి హఠాత్తుగా ఓ రోజు రాత్రి ఒక మునీశ్వరుడి స్వరూపం కల్లో కనిపించి తాను ఆ మర్రి చెట్టు ఉన్న ప్రదేశంలో ఉండాలనుకుంటున్నట్లు చెప్పాడు. మరుసటి రోజు అతడు అక్కడికి వెళ్ళి చూడగా మునీశ్వరుని విగ్రహం కనిపించింది. దీంతో వెంటనే విగ్రహాన్ని మర్రి చెట్టు వద్ద ప్రతిష్ఠించాడు. ఆ చెట్టు ఇప్పుడు రోజు రోజుకు వృద్ధి చెందుతూ ప్రపంచంలోని అతిపెద్ద మర్రి చెట్టులో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. బెంగళూరు నగరంలో వీకెండ్ ట్రిప్కు వెళ్లదగ్గా ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో ఈ బిగ్ బనియన్ ట్రీ ఒకటి. ఈ చెట్టు చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ వేలాడే వందలాది వేళ్ల కారణంగా ఇది అనేక చెట్లు కలిగినట్లు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి ఒక చక్కని వీకెండ్ను ఇక్కడ ఆనందంగా గడపవచ్చు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతాల్లోని వాతావరణం ఎంతో హాయిగా ఉంటుంది. రాతి బెంచీలపై కూర్చొని కోతులను చూస్తూ వాటికి ఆహారం పెడుతూ కాలక్షేపం చేయవచ్చు. ఈ అతిపెద్ద మర్రి చెట్టు బెంగళూరు మైసూర్ రోడ్లలో ఉంటుంది. ఇది బెంగళూరు నగరం నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. మైసూర్ రోడ్డులోని కుంబలగోడ్ జంక్షన్ వద్ద కుడివైపున ఉన్న రహదారిని అనుసరించి అక్కడ ఇరుకైన రహదారిపై 7 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ మర్రి చెట్టు వద్దకు చేరుకోవచ్చు. బస్సులో వెళ్లాలనుకునేవారు మెజెస్టిక్ నుండి కెంగేరి వరకు బస్సులో వెళ్ళి కెంగేరి నుండి బిగ్ బనియన్ ట్రీ వద్దకు వెళ్లవచ్చు. ఆటోలు, టాక్సీలు, ప్రైవేటు వాహనాలు కూడా ఇక్కడికి అందుబాటులో ఉంటాయి.